हाय फ्रेंड्स तेलुगु वंटकालकु स्वागतम। ई रोज नेनु चूपिंचबोये वंटकम बेंडकाय पुलुसु। दानिकि कावाल्सिन मुख्य पदार्थाल्लो मुंदुगा बेंडकायलनु शुभ्रंगा कडिगी ओक टवल तो तुडुचुकुन्नाक पोडिगा अयिन बेंडकायल्नि ई विधंगा कट चेसि पेट्टुकोवालि। बेंडकाय मुक्कलु अलागे कावाल्सिन मिगता पदार्थाल्लो चिंतपंडु, टमाटोलु, उल्लिपाय मुक्कलु, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి ముద్ద, కరివేపాకు, కొత్తిమీర, కాసింత పంచదార, పోపు సామాన్లో ఆవాలు, జీలకర్ర, మెంతులు, సోంపు, పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కారము। ఇది పులుసు కూరల మసాలా। నేను ఆల్రెడీ ఈ వీడియోను పెట్టాను, ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఉంటుంది। అలాగే పోపుకి ఇంగువ, వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి, అలాగే ఆయిల్ 2 పెద్ద చెంచాలు। ఇవి కావాల్సిన పదార్థాలు। వీటితో ఇప్పుడు ఎంతో రుచికరంగా ఉండే బెండకాయ పులుసు చేయబోతున్నాను। ఇప్పుడు తయారు చేసుకునే విధానంలో ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక పెద్ద చెంచా ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ కాస్త వేడెక్కినాక అందులో పోపు సామాన్లు వేసుకోవాలి, ఆవాలు, జీలకర్ర, మెంతులు, సోంపు। వేసినాక అవి కాస్త చిటపటలాడేటంత వరకు వేయించాలి। ఈ విధంగా ఆవాలు కాస్త చిటపటలాడుతున్నప్పుడు ఇప్పుడు దంచి పెట్టుకున్నటువంటి వెల్లుల్లిపాయ వేసుకోవాలి ఒక 4-5 రెప్పలు। ఎందుకంటే మనం ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాం గనుక ఇది కొంచెం గానే అవసరం అవుతుంది। ఇప్పుడు ఒక 3 ఎండుమిర్చి, అలాగే పచ్చిమిర్చి, కాసింత కరివేపాకు, ఇప్పుడు కరివేపాకు కూడా వేగినాక ఇప్పుడు కాసింత ఇంగువ వేసుకోవాలి, అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేయాలి। ఉల్లిపాయల్ని కాస్త వేగనివ్వాలి ఒక 2 నిమిషాల పాటు। ఈ విధంగా కాస్త ఉల్లిపాయ రంగు మారుతున్నప్పుడు ఇప్పుడు అల్లం వెల్లుల్లి ముద్ద, అలాగే టమాటోలను కూడా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు వాటిని కూడా వేగనివ్వాలి। ఈ విధంగా అల్లం వెల్లుల్లి ముద్ద, టమాటో కొన్న వేసుకొని కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేయాలి, అలాగే పసుపు, కారము। ఒకసారి అంత బాగా కలిపి మూత పెట్టుకొని ఒక నిమిషం పాటు మగ్గిస్తే అంత ముద్దగా దగ్గరకు అవుతుంది। ఈ విధంగా ఉల్లిపాయలు, టమాటోలు, అల్లం వెల్లుల్లి ముద్ద, ఉప్పు, కారం, పసుపు వేసుకొని ఇలా మగ్గించుకుంటే ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు ఇప్పుడు అందులో మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి బెండకాయ ముక్కలను వేసుకోవాలి। వేసుకొని ఒకసారి అంత బాగా కలపాలి। ఈ విధంగా ఒకసారి అంత బాగా కలుపుకున్నాక ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు ఈ విధంగా బెండకాయని మగ్గనివ్వాలి। ఈ విధంగా బెండకాయని ఒక 2 నుండి 3 నిమిషాల పాటు సన్నని మంటపైన మగ్గిస్తే బెండకాయ కాస్త మెత్తగా అవుతుంది। ఇప్పుడు ఇందులో చింతపండు పులుపును వేసుకోవాలి। ఇక చింతపండు పులుపు వేసుకున్నాక మనకి పులుసుకు తగిన క్వాంటిటీ వాటర్ వేసుకోవాలి। అంటే చిక్కగా కావాల్సినప్పుడు కాస్త కొద్దిగా నీళ్ళు, లేదు ఎక్కువగా కొంచెం పల్చగా ఉండాలంటే కాస్త ఎక్కువ నీళ్ళు పోసుకోవాలి। పోసుకున్నాక ఒకసారి అంతా బాగా కలపాలి। ఈ విధంగా పులుసుకు తగినంత నీళ్ళు పోసుకొని కలుపుకున్నాక ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 4 నుండి 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి। చింతపండు పులుపును కూడా వేసుకొని నీళ్ళు పోసినాక ఒక 4 నిమిషాల పాటు ఉడికినాక ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులో పులుసు కూరల మసాలా పౌడర్ను వేసుకోవాలి। వేసుకొని ఒకసారి అంతా బాగా కలిపి మళ్ళీ మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు మగ్గించాలి। మసాలా పౌడర్ను వేసి ఒక నిమిషం పాటు ఉడికించినాక ఇప్పుడు మనకు పులుసు ఆల్మోస్ట్ సిద్ధమైంది। ఇప్పుడు చివరగా ఒక 1/2 స్పూన్ పంచదార వేసుకోవాలి, అలాగే కాసంత కొత్తిమీర, కరివేపాకు సన్నగా తరిగింది వేసుకొని స్టవ్ బంద్ చేసుకోవాలి।
ఇప్పుడు ఎంతో రుచికరంగా ఉండే బెండకాయ పులుసు సర్వింగ్ కి సిద్ధంగా ఉంది ఇప్పుడు ఎంతో రుచికరంగా ఉండే బెండకాయ పులుసు సిద్ధమైంది నా ఈ వంటకం మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను మీకు నచ్చినట్లయితే మీ సలహాలు సూచనలు పంపగలరు ధన్యవాదములు నమస్తే।